హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ నుంచి వెళ్లే నేతలు ఫేడ్ అవుట్ కాక తప్పదా? తెలుగుదేశం పార్టీకి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. సీనియర్ నేతల నుంచి యువ నేతలతో ఆ పార్టీ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే కూటమి ఏర్పడడంతో మిత్రపక్షాలకు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయాల్సి రావడంతో అనేక మంది టీడీపీ నేతలు తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీ పోస్టు కోసం, మరికొందరు రాజ్యసభ స్థానాల కోసం వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీకి సేవలందించిన నేతలకు చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టీడీపీ ఓడిపోయినా నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ అవుతున్న నేతలకు ఆ పార్టీలో ఎంతమేరకు భవిష్యత్తు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే చంద్రబాబు కండిషన్లు పెట్టారు. టీడీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు తెలిపారు. అయినా పార్టీ మారి వచ్చే నేతల వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తర్వాతనే తాము కండువా కప్పుతామని చెప్పారు. అంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి రావాలంటూ చంద్రబాబు నేరుగా సంకేతాలు ఇచ్చారు. అలా వచ్చిన వారినే టీడీపీలోకి చేర్చుకుంటామని తెలిపారు. అయితే నియోజకవర్గాలలో వారి బలాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని కూడా టీడీపీ చీఫ్ తెలిపారు. 2014లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. అందులో 4 మినహా మిగిలిన నేతలు ఎవరినీ ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు టికెట్ కూడా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గుట్టిపాటి రవికుమార్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాత్రమే కొంత రాజకీయాలలో నిలదొక్కోగలిగారు. మిగిలిన జంప్ చేసిన నేతలు దాదాపుగా ఫేడ్అవుట్ అయ్యారు. ఇప్పుడు కూడా పార్టీ మారిన నేతలకు ఫ్యూచర్ గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే పదవులలో ప్రయారిటీ ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ నేతలకే ఉంటుంది. తప్పించి పార్టీ మారి వచ్చిన నేతలకు ఆ హామీ కూడా టీడీపీ హైకమాండ్ ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, తమకు సీటు వస్తుందని ఆశించినా చివరి వరకు టికెట్ దక్కుతుందన్న ఆశ లేదు. 2029 ఎన్నికలలో కూడా కూటమి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు జనసేన, అటు బీజేపీలోనూ టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రానున్న కాలంలో జనసేన బీజేపీలో చేరతారు. గత ఎన్నికల్లోనూ కొందరు టీడీపీ నేతలు ఇక్కడ టికెట్ రాదని ముందుగానే తెలిసి జాగ్రత్త పడి జనసేన బీజేపీలో చేరి టికెట్ పొందారు. దీంతో ఇప్పుడు పార్టీ మారే నేతలకు రానున్న ఎన్నికలలో టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాకుంటే ఈ 5 ఏళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నామన్న ఏకైక కారణంతోనే మారాల్సి ఉంటుంది. అంతకుమించి పార్టీ ఎవరు మారినా రాజకీయంగా దారుణంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు.